Welcome to Sri Nisha Vlogs. ఈ రోజు ఒక క్విక్ అండ్ ఈజీ రెసిపీ చూడబోతున్నామండి. అదేంటంటే ఆలూ మెతి కర్రీ. దీనికోసం ఒక పెన్ తీసుకుని 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు అండ్ 1/2 స్పూన్ శనగపప్పు వేసి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఇంగువ అండ్ 1/4 స్పూన్ పసుపు యాడ్ చేసి ఇందులో 1-2 గ్రీన్ చిల్లీస్ అండ్ కొద్దిగా కరివేపాకు అండ్ 2 రెడ్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చాప్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి అండ్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇది కొంచెం కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసుకుని ఇలా పెద్దగా చాప్ చేసుకున్న ఆలూని యాడ్ చేసుకుని ఇది ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను మేతి యాడ్ చేస్తున్నానండి. మేతి నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇది 1 బంచ్ మేతి అండి. నేను 250 గ్రామ్స్ పొటాటోస్ తీసుకున్నాను. మీకు కావాలంటే పచ్చివి కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి ఇలా నూనె పైకి తేరే వరకు. ఇది చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్. ఆలూ మేతి రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.